హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఈ విషయంలో దేశం మొత్తం జగన్ను ఫాలో అవ్వాల్సిందే జగన్ ఏం చదివారు అని విపక్ష టీడీపీ ఎన్నోసార్లు ఎగతాళి చేసింది ఆయన గురించి చులకనగా మాట్లాడింది అయితే జగన్కి చదువు విలువ తెలుసు అనడానికి ఆయన రెండున్నరేళ్ళ పాలన కళ్ల ముందు కనిపిస్తోంది నాడు నేడు పేరిట ఆయన విద్యారంగానికి వేల కోట్ల బడ్జెట్ కేటాయించి అభివృద్ధి ఏంటన్నది చూపిస్తున్నారు మరోవైపు చూస్తే ఏపీలో విద్యా విప్లవమే తీసుకొచ్చారని చెప్పాలి అంతేకాదు చదువు కొనడమే ఇప్పటిదాకా చూసిన జనాలకు ఫీజుల బాధ లేకుండా చదివిస్తున్న ఘనత కూడా జగన్దే అని చెప్పాలి ఏపీలో జగన్ విద్యారంగంపై చూపుతున్న శ్రద్ధ ఆయన అమలు చేస్తున్న కార్యక్రమాలు చూసి దేశంలోని మిగిలిన రాష్ట్రాలు ఫాలో అవ్వాల్సిందే అంటారు ఇప్పటికే తెలంగాణ సర్కార్ ఏపీలో అమలవుతున్న నాడు నేడు ప్రోగ్రాం గురించి తెలుసుకుని సాఫ్ట్వేర్ను కూడా అడిగి మరీ తీసుకెళ్లింది ఇక ఏపీలో అమ్మఒడి పేరిట జగన్ పేదలకు పెద్ద ఎత్తున ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు అదేవిధంగా విద్యా కిట్లు ఇస్తూ బడుగులకు పైసా కూడా భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నారు దానికి తోడు అన్నట్లు ఇప్పుడు ఫీజుల విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం తొలిసారిగా ఖచ్చితమైన నిబంధనలు పెట్టడమే కాదు ఎంత వసూలు చేయాలన్నది కూడా నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఏపీలోని తల్లిదండ్రులు ఊపిరి పేల్చుకుంటున్నారు విద్యా సంస్థల పేరిట వ్యాపారం చేసేవారికి జగన్ సర్కార్ గట్టి ఝలక్ ఇచ్చేసింది ఫీజులను ఇష్టం వచ్చినట్లుగా ఇన్నాళ్లు వసూలు చేస్తున్నారు దీనికి ఒక తార్కిక విధానం అంటూ ఏమీ లేదు ఇక్కడ బేరాలు కూడా అసలు లేవు ఫీజు ఎవరికి తోచిన విధంగా వారు యథిగా వసూలు చేస్తూ పోయారు ఇదేమని అడిగినా ప్రభుత్వం నుంచి కూడా నాడు స్పందన ఉండేది కాదు కానీ ఇప్పుడు జగన్ రూల్స్ మొత్తం మార్చేశారు ఫీజులు ఖచ్చితంగా ఇంత మాత్రమే వసూలు చేయాలంటూ గట్టి నిబంధనలు విధించారు అంతేకాదు కళాశాలలకు కూడా ఫీజులను తొలిసారిగా నిర్ధారించడం విశేషం మూడు కేటగిరీలుగా వీటిని విభజించి మరి సమంజసమైన విధానాన్నే ప్రభుత్వం తీసుకువచ్చింది హాస్టల్లో ఉన్న వారికి ఫీజులను కూడా ప్రభుత్వమే నిర్ధారించింది అలాగే స్కూల్ బస్సుకు ఎంత వసూలు చేయాలన్నది కూడా తెలియచేస్తూ వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది ఏపీలో చేసిన విధంగా దేశంలో కూడా ఇంతవరకు జరగలేదు ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలకు కొత్త రూపు తెస్తూ అక్కడ హాజరుని పెంచుతున్న జగన్ ప్రభుత్వం మరోవైపు ప్రైవేటు విద్యా సంస్థల మీద కొరడా ఝుళిపించింది దీనివల్ల మధ్యతరగతి వర్గాలు కూడా అతిపెద్ద ఊరటను పొందుతున్నాయి నిజానికి ఫీజుల భారం వల్ల తల తాకట్టు పెట్టైన పిల్లలను చదివించాలని పడుతున్న ఆరాటం ఎన్నో కుటుంబాలను గుల్లను చేస్తోంది ఏది ఏమైనా ఏపీలో ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యా సంస్కరణలు దేశానికి ఆదర్శమని విద్యావేత్తలు అంటున్నారు ఇదే తీరున అంతా అమలు చేస్తే దేశంలో చదువుకునే రోజులు దేశంలో చదువు కొనే రోజులు పోయి చదువుకునే రోజులు వస్తాయని అంటున్నారు